ஆமாம் சாலு. எல்லாத்தானே எங்கையா குத்தந்த மாவோடு பஸ் எக்கேதா குண்டிராய்யா.
కొత్త బియ్యం అన్నం మెత్తగా అయిపోనాలి. పాత బియ్యం అయిపోనాయా? అరబత్త బియ్యం ఉన్న అయ్యే నా కొడుకు కంపించేసినాను. పక్కదాని వేయి, నువ్వు ఇక్కడ ఏడు చేస్తావు? ఆ బర్రె నమ్మి కొడుకు దగ్గరికి పోయి ఉండరాదు. ఆడికెళ్ళి నా నేర్చు చేస్తాను. ఎప్పటికైనా కొడుకు దగ్గరికే పోవాలి కదే గైరమ్మ, ఊళ్ళోనే ఉంటావా ఏటి ఎప్పటికీ?
ఏరు దాటేటప్పుడు కూడా మందుతోటే ఉన్నది. రోజులానే మందు గుడి దగ్గర వదిలినాం. నీ కాడికి రాక ఏడకి పోతు గైరమ్మా. భార్యని ఇంటిదాకా తోలలేకపోయినావా వెంకయ్య? లక్ష్మీనారాయణ దగ్గరికి వెళ్ళి 4 కేజీలు తౌడు అడిగినాను. 12 రూపాయలు కేజీ అని చెప్పినాడు. 4 కేజీలు తౌడు అట్టుకొచ్చి తొట్టిలో నీళ్ళు పోసి తౌడేసి కలిపేతలకి గేదెలేదు. ఎటెళ్ళిందో అప్పయ్య తోడు దిక్కెళ్దాం పద. చీకటి అయిపోయింది, ఇప్పుడు ఏడు చేస్తాం గైరమ్మా? ఈరిగాడి గేది పెయ్యి కూడా రానేదు. ఏడనో పొరలాడుతున్నాయి కావచ్చు. ఏ అడవికేసిపోయిందో, ఏ పొలం మీద పడిపోయిందో, ఎవరు తెచ్చి కట్టినారో తెలదు. అవునయ్యా, ఈ తోవన మా గేదేటని కనిపించినదేటి? గేదే పొద్దుటేళ్ళకి అరగదుంటుంటే గేదె ఒకటి పోయినా అది అది మీదే అయి ఉండాలి. ఎలాంటి కొమ్ములు? చూడడానికి గిజ్జి కొమ్ములాగున్నది. గిజ్జి కొమ్ములా? లండి కొమ్ములది కాదా?
లండి కొమ్ములో గిజ్జి కొమ్ములో కూర్చునేది కానీ గేదైతే పోనాది. ఇంకేమైనా గేదెలు పోయినాయా? గేదెలు వెనక వెళ్ళిందే. ఇంకా రెండో మూడో ఉన్నట్టు ఉన్నాయి వెనకమాల. Ah!